नमस्ते वेलकम टू ईही न्यूज़ बुलेटिन मुझे हेडलाइंस नल्गोंडा जिला मुनुगोडलो चंडूर माजी जेडपीटीसी नालगो वार्ड कौंसलर अन्नेपर्ति शेखर पार्टी की राजीनामा नल्गोंडा जिला चिट्याल मंडल परिधिलोनी जातीय रहदारी 65 पै घोर रोड प्रमादम नल्गोंडा जिला नकरेकल नियोजकवर्ग परिधिलो दलितुल समाधुलनु रात्रिकि रात्रे ध्वंसं चेयिंचिन एमएलए चिरुमति लिंगय्य నల్గొండ జిల్లా చిట్యాలపట్నం నుంచి నేరడి గ్రామం వరకు 33 లక్షలతో ఆర్ఎన్బి రోడ్ మరమ్మత్ పనులకు శంకుస్థాపన యదేచ్ఛగా ఫిల్టర్లతో కృత్రిమ ఇసుక తయారీ చూసి చూడనట్లుగా ఉంటున్న అధికారులు లక్సెట్టిపేట మండలంలోని 143 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో నిరుద్యోగులకు ఇస్తామన్న ఉద్యోగాలు ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదంటూ ఆందోళన. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో విషాదం. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఘర్షణ, ఒక బాలుడి మృతి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఎంపీడీఓ జగదీశ్వరాచారి వెల్లడి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా స్థానిక వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం హస్తాల్పూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. మృతుని బంధువుల కథనం ప్రకారం స్థానిక గంగరెద్దుల కాలనీలో నివాసం ఉంటున్న హర్షిత్, భాను అనే 7 సంవత్సరాల ఇద్దరు పిల్లలు నిన్న ఆడుకుంటూ ఘర్షణకు దిగారు. ఘర్షణలో హర్షిత్ అస్వస్థకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించేలోపే హర్షిత్ మృతి చెందగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. తుఫాన్ సిఐ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు వేగంగా సాగుతున్నాయని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని ఎంపీడీఓ జగదీశ్వరాచారి తెలిపారు. గ్రామాలలో నీటి నిల్వలు లేకుండా లోతట్టు ప్రాంతాల్లో మట్టితో నీరు నిల్వకుండా చేశామని తెలిపారు. దోమల మందు పిచికారీ చేయడంతో పాటు మురికి కాలువలో బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నామని ఆయన తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, దోమల నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. మా దాంట్లో మీరు చూడండి, మీరు కూడా చూసింది చాలా వర్మి కాంపోస్ట్ మనం తయారు చేస్తున్నాం. రెండు ఏంటంటే మీరు మట్టి వేసేటప్పుడు ఏదన్నా వర్మి కాకపోవడం తర్వాత ఏమన్నా రాళ్ళనంటే వీలు ఇంకోటి ఏంటంటే గ్రామాలలో తడి చెత్త పొడి చెత్త అలాగే సేకరించడండి. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక వెంకటేశ్వర దేవాలయంలో పద్మశాలి సంఘం అధ్యక్షులు గజం వెంకటేష్ ఆధ్వర్యంలో మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా పద్మశాలి సంఘం నాయకులు మాట్లాడుతూ చేనేత కార్మికుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. 50 సంవత్సరాలు పైబడిన చేనేత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఇల్లు లేని పద్మశాలీలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గజం వెంకటేష్, ఉపాధ్యక్షులు చిప్పా నరేందర్, పుడంగిరికం పుండరికం గజం యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మరి ఇవాళ పద్మశాలి యొక్క మార్కండేయ కులదొరైన మరి ఇవాళ చిత్రపటానికి మరి పూలమాల వేసి మరి వాళ్ళకు అభిషేకం చేయడం జరిగింది. మరి దానికి పూజలు చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు మరి చేనేత కార్మికులు ఇవాళ వాళ్ళకు ఉపాధి లేకుండా
అనంతపురం జిల్లా పామిడి నగర పంచాయతీలో నిత్య పూజలతో విరజిల్లుతున్న శ్రీమత్ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి శాకంబరి అలంకరణతో వైభవంగా పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య మాతృమండలి ఆర్యవైశ్య సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వినాయక పార్వతి సహిత శివునికి నవగ్రహాలకు అమ్మవార్లకు వివిధ రకాల ఆకుకూరలు కూరగాయలు పండ్లు పూలతో శాకంబరిగా తీర్చిదిద్ది పూజించారు. మహిళలు లలిత్ర సహస్రనామ పారాయణం పఠించారు. వాసవి కుంకుమార్చన చేశారు. గోరింటాకుతో గౌరీ పూజ చేశారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఆలయ ప్రాంగణంలో ప్రాకారోత్సవం జరిపారు. టెట్లోత్సవం చేశారు. తీర్థ అన్న ప్రసాద వినియోగం చేశారు. సైడ్ సైడ్ మీరు పక్కకి రావాలి. రేణిగుంట మండలం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఆటో స్టాండ్ నందు డ్రైవర్లకు ప్యాసింజర్లకు బస్టాండ్ ఆవరణలో గల దుకాణ యాజమానులకు మరియు ఆర్టీసీ బస్ కండక్టర్ డ్రైవర్ ప్రయాణికులకు కోవిడ్-19 రిలీఫ్ యాక్టివిటీలో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు పేవార్ చిత్తూరు డిస్టిక్ట్ ఆఫ్ ఏపీ ఆదేశానుసారం ఆకాంక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కరోనా నివారణ చర్యలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ తేనేపల్లి జనార్దన్ మాట్లాడుతూ కరోనా వైరస్ అనేది ఎక్కడో చైనా దేశం వ్యూహాన్ నగరంలో పురుడు పోసుకుని ప్రపంచాన్ని అతలాకుతలం చేసి మొదటి రెండవ దశను దాటుకుని నేడు మూడవ దశకు వ్యాప్తి చెందిందని, మానవాళికి ముప్పు తలపెట్టిన అతి భయంకరమైన వైరస్ ఈ కరోనా వైరస్ అని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం 2000 విలువ చేసే వ్యాక్సిన్లు ఉచితంగా అందిస్తున్న దాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని, కరోనా మహమ్మారి నుంచి మనల్ని మన కుటుంబాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని తెలియజేశారు. కాబట్టి దీంట్లో మీ వంతుగా కూడా మీరు భాగస్వాములు కావాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని రాయి సెంటర్లో ఈ నెల 9న అన్ని గ్రామాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని మండల అధ్యక్షుడు మెస్టం హనుమంతరావు పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని కొమరంబి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తొడసం నాగూరావు, ఉరవీత రూప్ దేవ్, కనక ప్రభాకర్, మెస్టం మాణిక్రావు, గ్రామ పటేల్, మెస్టం రూప్ దేవ్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 9 నాడు ఏదైతే ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ వారు ఈ నెల 9వ తేదీన ఇంద్రవెల్లిలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరుతూ జైనాథ్ మండల కేంద్రంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ముందుగా జైనాథ్ లో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు సాజిద్ ఖాన్, ఏఐసీసీ సభ్యురాలు గండ్రాత్ సుజాత, మండల అధ్యక్షులు కలిచప్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు జగదీష్ రెడ్డి, ఎంపీటీసీ సుదర్శన్ శాంతన్రావు, సీనియర్ నాయకులు యాసం నరసింహరావు, సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భర్త నందే మా వాయు
గంగా గోదావరి మధ్య దేశే లక్ష్మీనారాయణ అంటే సమస్త గోత్రం చెప్పండి. సుభాష్ రెడ్డి నామ దేశ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక రిమ్స్ ఆసుపత్రిలో గత 7 శనివారాలుగా యువనేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి శనివారం అల్పాహారం పంపిణీ కార్యక్రమం ఔరా అనిపించుకుంటున్నారు యువకులు. సందర్భంగా యువనేస్తం ఫౌండేషన్ ప్రతినిధి నిఖిల్ మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రిలోని రోగుల సహాయకుల ఇబ్బందులను గుర్తించి అల్పాహారం పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శివ, కన్నా, రాజు, సోను, సృజన్, వినయ్, పోతం, సాయి తదితరులు పాల్గొన్నారు. వినయ్ వచ్చేయండి. ఆయనకి చెప్పిన అల్ల పెట్టకుండా నేను పట్టుకుంటాను పెట్టుకుంటాడు అదే చేతి పెడతాను. మీరు పేపర్ చూడ అది అలా పడిపోయింది అది అలా పడిపోయింది మేడం. లేవు కానీ ప్లేట్లు లేవు కొంచెం కోదాడ అభివృద్ధికి మహర్దశ దశాబ్దాల సమస్యకు పరిష్కారం చూపుతున్న స్థానిక ఎమ్మెల్యే బల్లం మల్లయ్య యాదవ్ 16 లక్షల వ్యయంతో పలు వార్డుల్లో నూతన ట్రాన్స్ఫార్మర్లను ప్రారంభించారు. అనంతరం క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ 71 మందికి చెక్లను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నామని, దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లతో ఓల్టేజ్ సమస్య పరిష్కారానికి వెంటనే వాటి స్థానంలో 160 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని, పట్టణంలో గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలన్నింటికీ ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించుకుంటూ వస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు చందు, నాగేశ్వరరావు, కౌన్సిలర్స్ కట్టిబోయిన జ్యోతి శ్రీనివాస్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఉపేందర్, ఒంటిపల్లి శ్రీనివాస్ మరియు పార్టీ నాయకులు తదితర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. నేను ఇప్పుడే వచ్చాను. కర్నూలు జిల్లా చాగలమరి మండల కేంద్రంలో శ్రీ బుగ్గమల్లేశ్వర ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణం శివప్రసాద్ మరియు కమిటీ సభ్యులందరూ కలిసి ఈ ఆషాఢమాసంలో ఆలయంలో శివపార్వతులకు పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీదేవికి శాకాంబరీదేవి అలంకారం చేశారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మహిళా భక్తులు లలిత సహస్రనామంతో పాటు దేవి ఖడ్గ సూత్రాన్ని అలపించారు. అనంతరం అధ్యక్షుడు కృష్ణం శివప్రసాద్ ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేశారు. సౌవన్నా వరధారిణీ వరసుధా గౌతా త్రిని ఎరువులు కావాలని ఓ దుకాణంలోకి వెళ్లారు సబ్ కలెక్టర్ కు.
స్టాక్ ఉన్నా లేవని చెప్పారు యాజమాని. అక్కడి నుండి మరో షాప్కు వెళ్ళి ఎరువులు కావాలని అడిగారు సబ్ కలెక్టర్. సబ్ కలెక్టర్ అడిగిన ఎరువులు ఇచ్చి ఎంఆర్పీ ధర కన్నా అధికంగా వసూలు చేసిన సదరు షాప్ యాజమాని వసూలు చేసిన సొమ్ముకు బిల్లు సైతం ఇవ్వని యాజమాని. ఆ తర్వాత ఒక్కొక్క అధికారికి ఫోన్ చేసి ఎరువుల షాపుకు పిలిపించిన సబ్ కలెక్టర్ రెండు షాపులను సీజ్ చేయించారు సబ్ కలెక్టర్. అక్కడి నుండి అధికారులతో కలిసి ముదినేపల్లిలోని ఎరువుల షాపుల తనిఖీకి వెళ్లారు సబ్ కలెక్టర్. ముదినేపల్లిలో సబ్ కలెక్టర్ వెళ్లిన షాప్ మూసివేసి ఉండడంతో అక్కడి రైతులను వాకప్ చేశారు సబ్ కలెక్టర్. ఎంఆర్పీ ధరల కన్నా అధికంగా అమ్ముతున్నారని సబ్ కలెక్టర్కు తెలిపారు రైతులు. షాప్ యాజమాని పిలిపించి చర్యలు తీసుకోవాలని అధికారులకు సబ్ కలెక్టర్ ఆదేశించారు. ఆత్రేయపురం మండలంలోని నార్కెట్మిల్లి గ్రామంలో జగనన్న పచ్చతోరణంలో భాగంగా కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండ్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ శ్రీ చిర్ల జగ్గిరెడ్డి మండలంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పాలా నాగేశ్వరరావు, ఎంపీడీఓ నాతిబుజ్జి, తహసీల్దార్ ఎం రామకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముదునూరి రామరాజు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు పిఎస్ రాజు, సర్పంచ్లు కరటూరి బ్రహ్మాజీరావు, వసంతవాడ గాదిరాజు, నాయకులు బోనం సాయిబాబా, కప్పల శ్రీధర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులలో ఉన్న సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలోని మండలాల పిల్లలు, నిరుపేద గిరిజన, గిరిజనేతర, బడుగు, బలహీన వర్గాల పిల్లలు మరియు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలకు చెందిన కుటుంబాల పిల్లలు దమాషాను అనుసరించి రెండో నవోదయ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కర్నూలు జిల్లా కన్వీనర్ లింగన్న తెలిపారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు గతంలో కేంద్ర మంత్రిగా విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి వినతిపత్రం ద్వారా తాము ఈ ప్రతిపాదన తీసుకొచ్చామని అన్నారు. గత మూడేళ్లుగా రెండో పాఠశాల నర్సీపట్నంలో కానీ, అటవీ ప్రాంతమైన పాడేరులో కానీ ఏర్పాటు చేసే దిశగా వార్తలు వచ్చాయి కానీ చర్యలు తీసుకుంటున్న దాఖలాలు అయితే లేవని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విజయవాడ అమరావతి నందు రాష్ట్ర హెల్త్ వాలంటీర్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు చిక్ మంగళూరు ఎమ్మెల్యే సిటీ రవి పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మరియు తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జ్ కునిగిరి నీలకంఠ మరియు బీజేపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొని ముఖ్యతిథి అయినటువంటి చిక్మంగళూరు ఎమ్మెల్యే మరియు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి సిటీ రవికి హెల్త్ వాలంటీర్ సమావేశం నందు ఆయనకు ఘన సన్మానం చేశారు. నేను చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం కర్నూలు జిల్లా అన్నది. కర్నూలు జిల్లాలో మండలాలు పిల్లల, నిరుపేద, గిరిజన, గిరిజనేతర, పడుగు, బలహీన వర్గాల పిల్లలు మరియు వెనుకబడిన తరగతులు, షెడ్యూల్ కులాలకు చెందినటువంటి కుటుంబాల పిల్లలు చాలామంది ఉన్నారు. కావున రెండో నవోదయ పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉందని చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ ఫోరం తరఫున నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అదేవిధంగా రాజీవ్ గాంధీ